హాయ్ ఫ్రెండ్స్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం మిక్సీ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ కలెక్షన్ చూస్తే బోలెడు వసూలు చేస్తుంది. మామూలు వసూలు కాదు, కిరాక్ వసూలు అనే చెప్పాలి. అసలు స్టార్టింగ్లోనే హీరోగా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్న మొట్టమొదటి సినిమాని ఈ రేంజ్లో కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. యాంకర్గా తనకంత ఒక ఫ్యాన్ బేస్ని చిన్నపాటు ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఫ్యాన్ బేస్ ఎంతో కొంత ఉపయోగపడి సినిమా పరంగా క్లీన్ హిట్గా దూసుకుపోతుంది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం. ఇప్పటికీ ఈ చిత్రం రిలీజ్ అయ్యి 6వ రోజు, ఈ 6వ నాలుగో రోజుకే బ్రేక్ ఈవెన్ దాటి దుమ్ము దుమ్మారంగా దూసుకుపోతుంది. 6 రోజులు గాను ఈ చిత్రం దాదాపుగా 10,50,00,000 వరకు కలెక్షన్ రాబట్టిందని సమాచారం. మామూలు విషయం కాదు, 10 కోట్లు అంటే అది ఒక బుల్లితెర యాంకర్ అయ్యిండు కూడా ఈ రేంజ్లో ఈ సినిమా హిట్ అంటే మామూలు విషయం కాదు. ఒక మీడియం రేంజ్ హీరోలాగా మంచి కలెక్షన్ అయితే రాబడుతున్నాడు. మరి చూద్దాం, రాను రాను సూపర్ హిట్గా దిశగా ఈ చిత్రం దూసుకుపోతుంది. ఇక రాను రాను ఇంకెంత కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 6 రోజులకే దాదాపుగా 10.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ప్రదీప్ తన యొక్క అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి 30 రోజులు ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా. మరి చూద్దాం లాంగ్ రన్లో ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ చిత్రం టోటల్గా వరల్డ్ వైడ్గా ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు. ఇప్పటికీ 10.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు, ఇంకా ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.